మీ అందరికీ నమస్కారం అండి. విజయ్ దేవరకొండ చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గర నుంచి ఇవాళ ఒకటి నేర్చుకున్నా. ఏంటంటే, నేను ఎప్పుడు ఈ 30 ఇయర్స్ పైగా సినిమా ఫీల్డ్లో ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ నర్వస్. ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్ ఆల్సో. కానీ ఈ డజంట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ వాచ్డ్ బాగా ప్రశాంతంగా, కామ్గా ఈస్ కమింగ్ అండ్ టాకింగ్ టు యూ పీపుల్. సో మనం కూడా ఏంటా ఇంత ఇన్నేళ్ళు మన ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి కూడా ఎందుకు టెన్షన్ అని నేను ఇందాక అనుకున్నా. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పారు, విజయ్ దేవరకొండ అన్నారు వాళ్ళ బ్రదర్ గురించి. సో శివాత్మిక గురించి చెప్పాలంటే నేను చాలా చెప్పాలి, బట్ మీకు అంత ఓపిక ఉంటుందా? ఉండదు. నేను షార్ట్గా చెప్తాను. నేను చిన్నప్పుడు ఎప్పుడు నాకు అలవాటు ఏంటంటే, పిల్లల్ని నేను ఎక్కడ వెళ్ళినా తీసుకెళ్ళిపోతాను. స్కూల్ కూడా అవుట్డోర్ వెళ్తే స్కూల్కి కూడా పంపించను, నాతో తీసుకెళ్ళిపోతాను. అందరూ జీవితానే స్కూల్ టీచర్స్ ప్రిన్సిపల్ అందరు జీవితాన్ని తిడతారు, నేను వెళ్ళను, వాళ్ళ దగ్గర తిట్లు తినను, అందుకోసం నేను వెళ్ళను, జీవిత తిట్లు తింటుంటుంది. ఇలా జరుగుతూ ఉంటే రాను రాను ప్రాబ్లం అయింది. అలా ప్రాబ్లం అయ్యేటప్పుడు స్టోరీని షార్ట్గా చెప్తాను. నేనే స్కూల్ పెట్టాను. స్కూల్ పెట్టి మా ఇద్దరు పిల్లల కోసం ఒక స్కూలే పెట్టి నడిపించాను. మామూలు స్కూల్ కాదు, పెద్ద స్కూలు, వెల్ కాన్సెప్ట్ స్కూల్, వరల్డ్ ఆఫ్ కాన్సెప్ట్తో ఉన్న స్కూల్ని. బట్ వాళ్ళని అవుట్డోర్ తీసుకెళ్ళిపోయినా వాళ్ళకి అన్ని ఏమేమి నేర్పివాలో టీచర్స్ని పెట్టి అన్ని నేర్పించేస్తాను. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్రదర్కి కోరిక వచ్చిందంటే వాళ్ళ బ్రదర్ని చూసి వచ్చిందా, అంతకుముందు ఉండిందా నాకు తెలియదు. కానీ మా ఇద్దరు పిల్లలకు మాత్రం, శివాని అండ్ శివాత్మిక ఇద్దరికి చిన్నప్పటి నుంచే కోరిక నాకు తెలుసు. దాని గురించి నేను మాట్లాడితే వాళ్ళు బాధపడతారని కూడా నాకు తెలుసు. అందుకోసం నేను ఎప్పుడూ నేను దాని గురించి మాట్లాడను. ఒకటే ఒకటి చెప్తా బంగారులు, సినిమా ఫీల్డ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మంచి మాట అన్నాడు, హీరోగా ఉండడం మామూలు పని కాదు, చాలా కష్టం. అది నేను 30 ఇయర్స్గా ఇంకా కంటిన్యూ చేస్తున్నానంటే ఆలోచించుకోండి ఎంత కష్టమని నాకు తెలుసు. ఆ కష్టంలో కానీ ఇది ఇష్టం లేని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరికి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, హీరో అవ్వాలంటే ఇష్టం, హీరోయిన్ అవ్వాలంటే ఇష్టం. అది నేచురల్, అందరికీ మా హ్యూమన్ సైకాలజీ. అది నా పిల్లలకు కూడా ఉండింది. ప్రతి పిల్లలకి, డాక్టర్ పిల్లలకి డాక్టర్ అవ్వాలని, పోలీస్ ఆఫీసర్ పిల్లలు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, లాయర్ పిల్లలు అలా ఉంటుంది. కానీ ఒకటే చెప్పాను, బుజ్జులు ఇది చాలా వర్స్ట్ థింగ్. ఇక్కడ నేను చాలామందిని చూశాను, వాళ్ళు ఏమైపోతారు, కొన్ని రోజులు సక్సెస్ ఉన్నవారికి బాగా ఉంటారు, సక్సెస్ లేకపోతే దే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. చాలామంది మా సినిమా ఫీల్డ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయింది నేను చూశాను. నాకు అది భయం. సపోజ్ సక్సెస్ అనేది, ఇక్కడ మన ఫీల్డ్ ఎలా ఉందంటే రేపు టాలెంట్ ఉందో లేదో చూడరు. సక్సెస్ ఉంటేనే టాలెంట్ లేకపోయినా కూడా తీసుకెళ్ళిపోతారు, అలాంటి ఫీల్డ్. సో నేను చెప్పింది ఏంటంటే, బుజ్జులు ఐ నో యూ పీపుల్ ఆర్ టాలెంటెడ్ బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్, యూ నీడ్ టు బీ వెరీ లక్కీ. సో అది లేకపోతే మీరు డిప్రెషన్కి వెళ్ళిపోకూడదు. వాట్ ఈస్ ద ప్లాన్ బి? ప్లాన్ బి అనేది చేతిలో ఉండాలి. ఇది ప్లాన్ ఏ అని పెట్టుకుంటే సినిమా ఫీల్డ్ కాకపోతే ఏంటి ప్లాన్ బి? ఎందుకంటే ఇప్పుడు నేను డాడీ ఉన్నాను, నాకు రేపు సినిమాలు లేకపోయినా కూడా నేను బాధపడకుండా, బట్ సినిమా లేకపోతే బాధపడతాను, అది వేరే సంగతి. సినిమా లేకపోతే వెళ్ళి నేను ప్రాక్టీస్, ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోగలుగుతాను. కానీ అలాంటి సిచ్యువేషన్ నేను ఎదురు చూడలే, నేను వెళ్ళకూడదు, వెళ్ళను. నేను ఎలాగైనా చివరి జీవితం వరకు ఈ సినిమా ఫీల్డ్లోనే ఉంటాను. అందరికీ విజయ్ దేవరకొండ వచ్చినా సరే, ఎవరు వచ్చినా కంపీట్ చేస్తూ ఉంటా, అందులో మాత్రం వెనకెళ్ళను. ఆ ధైర్యం కావాలి, ఆ ధైర్యం నాకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ చెప్పిన ఆ ధైర్యం నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి
పిల్లలకి అదే చెప్పాను. సో పెద్ద పాప, డాడీ నేను కూడా మీలాగనే డాక్టర్ అవుతానని బాగా చదివింది. 96% 97% వచ్చింది ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ, అండ్ షీ గాట్ ద మెడికల్ సీట్ ఇన్ అపోలో, అండ్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. నేను ఐ టోల్డ్ హర్ ఓకే యూ రిలాక్స్, యూ నీకు ఎప్పుడు ఇష్టం వస్తుందో, 5 ఇయర్స్ కాదు 7 ఇయర్స్ 8 ఇయర్స్ కూడా తీసుకో, మెడిసిన్ కంప్లీట్ చేయి కానీ బాగా నేర్చుకుని కంప్లీట్ చేయి అని నేను, నాకు ఏమేమి తెలుసో నేను నేర్పిస్తూ ఉంటాను. నేను యాక్టర్ అయ్యాను కానీ డాక్టర్ టచ్ మాత్రం నేను వదలలే. రోజు అట్లీస్ట్ 2 అవర్స్ మెడిసిన్ చదవని రోజు అని ఉండదు, అంత చదువుతూ ఉంటా. సో అలాగే ఇప్పుడు శివాత్మిక ఈ సినిమాలో యాక్ట్ చేసింది. నా అదృష్టం ఏంటంటే నా పిల్లలు కి నేను వెళ్ళి కష్టపడి సబ్జెక్ట్ చూస్ చేసుకుని డైరెక్టర్ చూస్ చేసుకుని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేకుండా సూపర్ డైరెక్టర్ మహేందర్ గారు, ఎందుకంటే నేను సినిమా చూడలేదు, నాకు అది కూడా భయం. ఐ వాంట్ సమ్ వాటర్ ప్లీజ్. సినిమా చూడలేదు ఎందుకంటే విజయ్ దేవరకొండ వెళ్ళి బాగా చూసి వచ్చి, బట్ ఒక మాట మాట్లాడారు, నేను రాకపోతే వేరే ప్రొడ్యూసర్ని పిలుచుకోవడానికి మీకు టైం కావాలి కదా, అందుకోసం నాకు త్వరగా చూపించండి అన్నారంట. బాగున్నా బాగలేకపోయినా రావాలి, ఎందుకంటే అబ్బాయిలు అయినా కూడా కొంచెం ఈజీగా తీసుకుంటారు అమ్మాయిలు. ఇప్పుడు శివాత్మిక ఇప్పుడే నేను వచ్చినప్పుడు డాడీ ఇక్కడ వచ్చి పక్కన కూర్చోండి అని నేను అట్టు కూర్చుంటే వచ్చి కూర్చోబెట్టుకుంది. సో అదే మహేందర్ గారు సూపర్ డైరెక్టర్ దొరికారు. దాని అంటే ముందు దీనికి వెనక ద పర్సన్ మధురా శ్రీధర్ గారు. మధురా శ్రీధర్ గారిని ఈ సినిమా అంటే దొరసాని అంటే మధురా శ్రీధర్ గారు నాకు కనిపిస్తారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈస్ వండర్ఫుల్. నాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి తలంబ్రాలు ఆగుతి అంకుశం చేసిన ప్రొడ్యూసర్ లాగా ఈయన కూడా, మన మధురా శ్రీధర్ కూడా రెండు రెండు సార్. ఆయన మామూలుగా ఏమంటారు, ఖర్చు పెట్టడంలో చాలా జాగ్రత్త పడతారు అని, కానీ అవసరమైన దానికి ఖర్చు పెట్టకుండా వదలరు. చూడండి, నేను కల్కి సినిమా ఇలాంటి ఒక సూపర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకోలేకపోయాను, ఎందుకంటే టైం లేకుండా. మా ప్రొడ్యూసర్ ఉన్నారు కళ్యాణ్ గారు, ఆయన కూడా సూపర్గా అన్నీ చేస్తారు కానీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సూపర్గా చేశారండి మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఇది మాత్రం కాదు, అన్ని ఈజ్ గాట్ వండర్ఫుల్ టేస్ట్, ఈల్ బికమ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ నో డౌట్. అండ్ మహేందర్ గారు ఈ ప్రామిస్ మీ నెక్స్ట్ సబ్జెక్ట్ నాతో చేస్తానని, అవును అది అందరి ముందు ఇప్పుడే చెప్పేస్తున్నాను, రాసి తీసుకోవాలంటే తీసుకుంటాను. సరే శివాత్మిక, సో నాకు ఏంటో ఒక భయం లేదండి, భయం లేదు నాకు, వీళ్ళు పాస్ అయిపోతారని ఒక నమ్మకం. నిజాన్ని చెప్తున్నా, నేను నాకు ఏంటి ఒక ధైర్యం అంటే, సపోజ్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ లక్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతే అప్పుడు మనం చూద్దాం, అప్పుడు మనం వదలొద్దు, అప్పుడు వాళ్ళకి ఏం కావాలో చేద్దాం అని ఒక ధైర్యం మనసులో, అది అంతే. సో బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ శివాత్మిక, అంతే నేను చెప్పుకుంటాను. రేపు మీ సినిమా చూసి మీరు చెప్పండి. అండ్ నాట్ ఓన్లీ శివాత్మిక, శివాని ఆల్సో వెరీ టాలెంటెడ్, నేను కాకి పిల్ల కాకి ముద్దే అలా లేదు, వాళ్ళు పీకాక్స్ అది కూడా తిట్టారు ఇంటికి వచ్చి, కాకి అన్నారు మమ్మల్ని అని. పీకాక్స్కి పీకాక్కి పీకాక్కి పీకాక్ పిల్లలు ముద్దు. సో అలా ఇద్దరు టాలెంటెడ్, వాళ్ళిద్దరు అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ దే లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ దే డెఫినెట్లీ అండ్ దే హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్ ఆల్సో విత్ ఆల్ ద యంగ్స్టర్స్ యంగర్ జనరేషన్తో. సో దే విల్ డెఫినెట్లీ డూ వండర్ఫుల్ అని నా నమ్మకం ఉంది. మీరు కూడా, మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి, మా పిల్లలకి ఎప్పుడూ మీరు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటూ. అలాగే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సూపర్గా చేశారు ప్రశాంత్ విగారు గారు, వండర్ఫుల్ అండి. ఒక సినిమాకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ సినిమాలో మ్యూజిక్ అదిరిపోయింది. నేను సినిమా చూడలేదు, చూసిన తర్వాత మాట్లాడతాను, కానీ ఆనంద్ దేవరకొండ చూసినట్టే చెప్పినట్టే మా విజయ్ దేవరకొండ చెప్పే ఆయన చెప్పినట్టే
నా వైఫ్ నా పిల్లలు వీళ్ళు ముగ్గురు చూశారు సినిమా, చూసి వచ్చి డాడీ అని అన్నారు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఫిల్మ్ విల్ డూ వెల్ అని. అండ్ విజయ్ దేవరకొండ గురించి నాకు అంత క్లోజ్గా కలవలేదు కానీ ఆనంద్ దేవరకొండ నేను క్లాస్మేట్స్ అంతే, జస్ట్ క్లాస్మేట్స్ అంటే ఊరి మెడిసిన్ కలిసి అప్పుడప్పుడు చదువుకుంటాం సరే. అలా ఈస్ అ వండర్ఫుల్ బాయ్ అండ్ ఈస్ అ వండర్ఫుల్ డాన్సర్ టు. యా, మీకు అందరి తెలియని ఒక విషయం, అది ఒక సినిమాలో బయటపడుతుంది. ఈస్ అండ్ వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు, వాళ్ళకి ఈ నాకు నచ్చని ఈ షో ఆఫ్ చేసే హీరోలు అంటే నాకు నచ్చదు ఎవరైనా, వాళ్ళిద్దరి దగ్గర అది లేదు, అది నాకు చాలా యా ఒరిజినల్ కింగ్స్ ఓకే. సో అండ్ రే శివాత్మిక అది చాలా చూపించారు మన, ఓహో బాగా చేసిందా అని మన అనుకోవడానికి అవకాశం ఉంది. ఈయనది చాలా చూపించలే, చూపించకూడదు చాలా విషయాలు, కానీ ఈయన సూపర్గా చేశారంట. ఈయన మార్కులు లాస్ట్లో జీవిత చెప్పింది, తలంబ్రాల్లో నేనే సూపర్గా చేశానని అనుకున్నానండి, లాస్ట్లో మీరు మా మార్క్ కొట్టుకు వెళ్ళిపోయారు, అలా రేపు ఆనంద్ దేవరకొండ మార్క్ కొట్టుకు వెళ్ళిపోతాడు అంత బాగా చేశారు అని. సో ఐ కంగ్రాచులేట్ బోత్ ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మిక అండ్ ద హోల్ యూనిట్. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని. అండ్ ప్రతి ఒక్కరు మేధావులండి ఇందులో, ఈ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి ఎస్ రంగినేని గారు, యా ఈ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ పర్సన్, వి ఆల్ మెట్, అందరిని కలిశాను. కానీ సినిమాలో వచ్చి నేను ఇంటర్ఫియర్ అవ్వల, నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వను. ఓ సినిమా షూటింగ్ వెళ్ళినా కూడా డైరెక్టర్ ఏం చెప్తారో చేసి వచ్చేస్తా. ఇక్కడ వెళ్ళి నేను హీరోయిన్ ఫాదర్గా షూటింగ్ దగ్గర వెళ్ళడానికి కూడా నాకు భయం. వెళ్ళాను ఎక్కడ, నన్ను జీవితంలో చాలా టెన్షన్ పెట్టించిన సినిమా ఏది అంటే, మా ముఖ్యమైన పాయింట్ మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చింది, వీళ్ళు తీసుకెళ్ళి గడి అని, ఏ ఊరు అది మనం, ఆ కోదాడలు తీసుకెళ్ళి గడి అనేది 200 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. అది చుట్టూ ఉన్న బిల్డింగ్ అంతా పడిపోయి కూలిపోయి ఉంది, ఇది ఒకటి మాత్రం కూలిపోకుండా పడిపోకుండా ఉంది, కానీ ఫ్రంట్లో బ్యాక్లో చుట్టూ ఎప్పుడు పడుతుందో అన్నట్టు ఉంటుంది. అక్కడ వెళ్ళి 25 డేస్ షూటింగ్ అండి. ప్రతిరోజు నేను కొన్ని రోజులు అక్కడ కోదాడలో ఉన్నాను, జాగ్రత్త తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ నుంచి షూటింగ్ అవ్వగానే పరిగెత్తి వచ్చాయమ్మ బంగారు బయట వచ్చి కూర్చో అని, వీళ్ళందరికీ కూడా ఒకరోజుగా జాగ్రత్త అక్కడంతా పడిపోతుంది అని, నా ఆల్ ఇంజనీర్స్ కొన్ని ఇంజనీర్స్ తీసుకెళ్ళి ఇదైనా పడిపోతుందా అండి, ఎర్త్క్వేక్ వస్తే ఊగితే ఇది పడిపోతుంది కదా, అవునండి అలాగే ఉంది కానీ పడిపోదండి అన్నట్టు చెప్పేసి వెళ్ళారు ఇంజనీర్స్ కూడా, దే వర్ నాట్ కాన్ఫిడెంట్. నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:00 టు 7:00 ఎర్త్క్వేక్ ఎక్కువ వస్తుంది అన్నట్టు వేరు చదివాను. ఆ టైం అంతా ఫోన్ చేసి అప్పుడంతా షూటింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు, 24 అవర్స్ షూటింగ్ చేస్తూ ఉంటారండి. అలా చేశారు. అండ్ నా బంగారుని గురించి చెప్పుకోవాలి, మేము జీవిత రాజశేఖర్ కూతురైన మేము ఎవరు షూటింగ్కి వెళ్ళి దాని పక్కన ఉండి సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు షూటింగ్ వచ్చేసింది 2-3 రోజులే ఇక్కడ ఉన్నాను, మిగిలిన రోజంతా నేను కూడా శివాత్మిక ఆల్ అలోన్ షీ డిడ్ ద వర్క్ అండ్ షీ హస్ కమ్. ఏ క్రెడిట్ వచ్చినా కూడా ఇట్ ఓన్లీ గోస్ టు శివాత్మిక, నాట్ నెపోటిజం కాదండి. నెపోటిజం అంటే సెలబ్రిటీస్ పిల్లలు వాళ్ళకి స్పెషల్గా అన్నీ జరిగిపోతాయి అన్నీ, అలా ఏం జరగలేదు. ఈ శివాత్మిక కూడా ఓ మామూలు అమ్మాయి లాగానే ఈ సినిమాలో వచ్చింది చేసింది, ఇంకా లక్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ అండి, అందరూ ఆశీర్వదించాలి.